నేనే బొమ్మలు వేశానన్న నిజాన్ని అమ్ములు అంకిత్కి చెప్పేస్తానంది. మీ తమ్ముడి జీవితాన్ని నువ్వే నాశనం చేస్తావా? చెప్పములు, నిజం తెలిస్తే వాళ్ళు ఊరుకుంటూ అడుగుతున్నావా? నీ తమ్ముడి జీవితం ఏమవుతుందో ఆలోచించవా? ఒక కన్ను ఏడుస్తుంటే మరో కన్ను నవ్వదు. నువ్వు పుట్టిన కడుపులోనే చక్రి కూడా పుట్టాడు. వాడికి పంచిన ప్రేమే నీకు కూడా పంచాను. మీరిద్దరూ నా బిడ్డలేనమ్మా. ఎవ్వరు బాధపడ్డా నేను చూడలేను. ఇప్పుడు నిజం తెలిస్తే అందరం బాధపడాలి. అమ్ములు, నేను చెప్పిన మాట విని మొదట కోప్పడినా ఎలాగూ పెళ్ళైంది కాబట్టి వాళ్ళు సర్దుకుంటారు. అమ్ములు, ఇప్పుడు నేరం నీ మీదకొచ్చిన ప్రమాదమే. నువ్వు కొద్ది రోజులు ఆఫీస్కు వెళ్ళకే నా మాట వినమ్మా. అమ్ములు, లక్కీ ఇప్పుడు గర్భవతే. ఈ విషయం తెలిస్తే చక్రి మోసం చేశాడని మానసికంగా కుంగిపోతుంది. అది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ప్రమాదమే. కొద్ది రోజులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవే. తప్పెక్కడ జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఈ విషయం పెద్దవాళ్ల వరకు తీసుకెళ్తే ఈ కుటుంబాలు శాశ్వతంగా విడిపోవటానికి ఈ ఒక్క కారణం చాలు. నువ్వు నా మంచి కోరే మనిషివి కాబట్టి ఈ విషయం నీకు చెప్తున్నాను. జరగబోయే ప్రమాదం నాకు కనపడుతుంది. నువ్వు చెప్తే వినమేంటి? ఈ ఒక్కసారికి నా మాట వినవే. అంటే నీ మాట నీదే కాని నా మాట వినవన్నమాట. అమ్ములు, నువ్వు ఈ విషయం అంకిత్కి చెప్తే నేను కూడా నీతో మాట్లాడను. మాతో నీకు పని లేదు అనుకుంటే నీకు నచ్చినట్టు నువ్వే చేసుకో. అమ్ములు, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వే ఆ బొమ్మలు వేసిందన్న నిజాన్ని అంకిత్కి చెప్పవంటే నేను నిజంగానే నీతో మాట్లాడను. వేసే మనిషి ఎవరో అమ్ములు అడిగి తెలుసుకునే ఉంటుంది. ఇంకెక్కువ కాలం ఈ విషయం దాచడం అనవసరం. రేపు అమ్ముల్ని కలిశాక తనకు కూడా తెలియలేదని చెప్తే డైరెక్ట్గా నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి నీలవేణి అత్తయ్య గారిని అడిగితే మంచిది. ఆ బొమ్మ వేసిన అసలు మనిషి ఎవరో నువ్వే కనిపెట్టాలి అమ్ములు.
వదిలిపెట్టను. వాళ్ళెవరో తెలిస్తే వదిలిపెట్టను. చూసావా నీ తలరాత ఎంత విచిత్రంగా ఉందో. నువ్వు ఈ విషయం అంకిత్కి చెప్తే నేను కూడా నీతో మాట్లాడను. నాకు ఈ విషయంలో సహాయం చేయాలి. నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను నిజంగానే నీతో మాట్లాడను. నాకు ఈ విషయంలో సహాయం చేయాలి. నేను నీతో మాట్లాడను. సహాయం చేయాలి. నేను నీతో మాట్లాడను.